వెల్కమ్ బ్యాక్. రెస్టారెంట్లకు వెళ్లే వారిలో కొంతమంది కస్టమర్లు విచిత్రంగా ప్రవర్తిస్తుంటారు. తాము అడిగింది ఇవ్వకుంటే హోటల్ యాజమాన్యంపై దాడికి దిగుతుంటారు, లేదంటే రెస్టారెంట్లోని వస్తువులను ధ్వంసం చేస్తుంటారు. ఇక్కడ కూడా అదే జరిగింది. సాస్కు డబ్బులు చెల్లించాలని చెప్పినందుకు ముగ్గురు మహిళలు చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. మధ్యకాలంలో రెస్టారెంట్లు, పిజ్జాహట్ వంటి ఫుడ్ పాయింట్లకు వెళితే కెచప్ సాస్లపై డబ్బులు వసూలు చేస్తుండడాన్ని మనం చూస్తూనే ఉన్నాం. మహా అయితే హోటల్ను తిట్టుకుని వదిలేస్తాం, కానీ అమెరికాలోని ముగ్గురు మహిళలు మాత్రం ఈ విషయాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఓ రెస్టారెంట్ లో రచ్చ రచ్చ చేశారు, ఉద్యోగులు కొట్టారు, రెస్టారెంట్ ను ధ్వంసం చేశారు. చేతికి అందిన వస్తువులను సిబ్బందిపైకి విసిరేశారు. కంప్యూటర్లు, క్యాష్ రిజిస్టర్ తో పాటు ఇతర వస్తువులను ధ్వంసం చేశారు. ముందు ఆ ముగ్గురు రెస్టారెంట్ లో ఫుడ్ ని ఆర్డర్ చేసి తిన్నారు. అయితే ఫ్రై ఐటెం తినేందుకు కొంత సాస్ కావాలని అడిగారు. సదరు రెస్టారెంట్ సిబ్బంది అందుకు అంగీకరించలేదు. ఆగ్రహం చెందిన ఆ ముగ్గురు రెస్టారెంట్ లోని వస్తువులను నాశనం చేయడమే కాకుండా కౌంటర్ లోకి వెళ్లి సిబ్బందిపై కూడా దాడికి దిగారు. రెస్టారెంట్ లో వారికిచ్చిన సాస్ ధర $1.75 పలుకుతుందని సిబ్బంది చెప్తున్నారు. అందుకే అదనంగా సాస్ ఇవ్వడం కుదరదని అక్కడి రెస్టారెంట్ ఉద్యోగి తెలిపాడు. న్యూయార్క్ పోలీసులు ముగ్గురు మహిళలపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ఆ రెస్టారెంట్ లోని సీసీటీవీలో రికార్డ్ అయిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది.